వైద్యో నారాయణ హరి. డాక్టర్కి ఎంతలా ఇంపార్టెన్స్ ఉంటుందంటే ఆ కనిపించని దేవుడితో సమానంగా పోల్చేంతగా. గుడిలో ఉండే దేవుడు, హాస్పిటల్లో ఉండే డాక్టర్ ఒక్కరి అనెంతగా చూస్తాం. నిజానికి కూడా వాళ్లు దేవుళ్లే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సామెతను కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా బాగా పాటిస్తారనుకుంటా. అది ఎంతలా అంటే, జ్వరం వచ్చిందేమో అనే అనుమానంతో వెళ్తే ఆ టెస్టు ఈ టెస్టులు అని ఉన్న టెస్టులన్నీ చేసేస్తారు. పోనీ ఇంత చేసినా ఏమైనా చెప్తారా అంటే, అబ్బే మీకేం కాలేదండి, ఊరికే భయపడ్డట్టున్నారు, మరేం పర్లేదు, ఈ ఒక్క టాబ్లెట్ వేసుకుంటే చాలు, తెల్లారికల్లా తగ్గిపోతుందని సింపుల్గా చెప్పేస్తారు. వాళ్లదేం పోయింది, చిల్లు పడేది మనకే కదా. ఈ రోజుల్లో ఎక్కడ హాస్పిటల్ గడప తొక్కినా ఇదే పరిస్థితి. దాదాపు ఇలాంటి గడపలే ఉన్న హాస్పిటల్లో ఓ గడప తలుపు మాత్రం పేదల కోసమే తెరిచి ఉంటుంది. మీరు డబ్బుల కోసం కక్కుర్తి పడే డాక్టర్లని చూసుంటారు. ట్రీట్మెంట్ సరిగ్గా రాక జనాల ప్రాణాలతో చెలగాటమాడే డాక్టర్ల గురించి వినుంటారు. వీళ్లందరినీ మించిన డాక్టర్ ఒకరున్నారు. ఇక్కడ గోడపై కూర్చున్నాడు కదా ఓ మనిషి, ఆయనే మనం చెప్పుకోబోయే డాక్టర్. అవతారం చూసి ఈయన డాక్టర్ ఏంటండి అని తీసి పారేయకండి. స్టోరీ అంతా విన్నాక అరే మంచి మనిషిని తప్పుగా అర్థం చేసుకున్నామే అని ఫీల్ అవుతారు. మరి ఈయన పేరు శంకర్ గౌడ. ఈయన మణిపూర్లోని కస్తూరిబా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. టాలెంట్ పుష్కలంగా ఉన్నా జేబులో నోటు లేకపోతే ఏం లాభం, అందుకే పై చదువులకు వెళ్లలేకపోయాడు. అయితేనే చదివిన చదువు నలుగురికి ఉపయోగపడాలని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనుకున్నారు. ఎందుకంటే బయట హాస్పిటల్స్ లో జరిగే దోపిడీ గురించి ఒక డాక్టర్గా ఆయనకు తెలియంది కాదు. ఆ తర్వాత డెర్మటాలజీలో డిగ్రీ చేశారు. గ్రామాల్లో సమస్యలకు రోగాలకు కొదువుండదని ఆయనకు తెలుసు. వాళ్ల సమస్యలు తీర్చడం కష్టమే కాని రోగాల్ని నయం చేయడం సులభమని భావించి దానికి అవసరమైన డిగ్రీలను కష్టపడి చదివి సంపాదించాడు. ఇక ఏ టైంలో అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలని అక్కడే ఓ క్లినిక్ కూడా పెట్టుకున్నాడు. పేషెంట్స్ దగ్గర 5 రూపాయల ఫీజు తీసుకుంటారు శంకర్ గౌడ. ఎంత పెద్ద రోగానికైనా ఇదే ఫీజు. తాను ఇచ్చే మందులతో అనారోగ్యం నయం కాకపోతే మళ్లీ ఇక్కడికే రండి, కంగారు పడి పెద్ద హాస్పిటల్ అని వెళ్లి జేబులకు చిల్లు పెట్టుకోవద్దని చెప్తారాయన. నాడిపట్టి సమస్య చెప్పేస్తాడు. దెబ్బ చూసి దెబ్బకి నయమయ్యే మందులిస్తారు. ఆయన చేతి వాస్తు అంత మంచిది. మరి ఇందుకు ఆయన దగ్గర పేషెంట్లే సాక్ష్యం. అయితే ఎలాంటి రక్త మూత్ర పరీక్షలు ఎక్స్రేలు లేకుండానే లక్షణాలను బట్టి వ్యాధిని నయం చేస్తారు. మొదట్లో ఈ శంకర్ గౌడ దగ్గరికి 100 మంది వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేవారు. ఇప్పుడు రోజు 500 మందికి పైగా వస్తున్నారు. కేవలం మందులిచ్చి చేతులు దులిపేసుకోరియిన ఎలా ఉంది, తగ్గిందా లేదా అని ఆరా తీస్తారు. కొన్నిసార్లు మందులు కూడా వద్దు అని పాతకాల పద్ధతుల చిట్కాలు చెప్తారు. ఇలా నిత్యం పేదలతో ఆ క్లినిక్ కిక్కిరిసి ఉంటుంది. అందులో ఉండడానికి ప్లేస్ లేకపోవడంతో అక్కడ బయటే అరుగుమీద కూర్చొని వచ్చిన వాళ్లందరికీ ఓపిగ్గా మందులు రాసిస్తారు. పద్దాక మందులు రాస్తాడంటే మెడికల్ షాప్ వాళ్లతో కుమ్మక్కై అందులో ఏమైనా కమిషన్ నొక్కుతాడు అని అనుకుంటున్నారేమో. శంకర్ గౌడ రాసే మందులు 100 రూపాయలలోపే ఉంటాయి, క్వాలిటీగా ఉంటాయి. ఇక తనకు అర్థం కాని లక్షణాలేవైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లమని సూచిస్తారు. శివలిలో ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడ ఖాళీగా కనిపిస్తే అక్కడ కూర్చొని అందరికీ మందులు రాసిస్తారు. తనకంటూ శంకర్ గౌడ ఏమీ సంపాదించుకోలేదు, కాని ప్రజల మనస్సులో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నాడు. దాదాపు 25 ఏళ్లకు పైగా ఇదే సేవ చేస్తున్న ఆయన ఏనాడు తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. రెస్ట్ అనేది లేకుండా 12 గంటలు వాళ్ల కోసమే కేటాయించేవారు. ఈ క్రమంలో తిండి తిన్నాడో లేదో కూడా మర్చిపోయేవాడు అంటే ఆయన డెడికేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే శంకర్ గౌడ సేవని మెచ్చి కొన్ని మెడికల్ కంపెనీలు ఫ్రీగా మందులు పంపిణీ చేస్తూ చేయూతగా నిలుస్తున్నాయి. అయితే ఎన్నడూ తన ఆరోగ్యం గురించి పట్టించుకొని శంకర్ గౌడకు సడన్ గా గుండెపోటొచ్చింది. 4 రోజుల పాటు బెడ్ మీదే ఉన్నారు. ఇక కాస్త కోలుకున్నాక మళ్లీ క్లినిక్ అరుగుపై చేరిపోయారు. ఇదంతా అవసరమా, డబ్బులు కూడా రావు, మంచి చదువు చదివావు, ఏ హాస్పిటల్లో చేరినా కళ్లకు అద్దుకుని మరీ పెట్టుకుంటారు కదా అంటే మరి ఈ పేదల పరిస్థితి ఏంటి అంటాడు. ఆరోగ్యం బాగాలేక చనిపోయేది ఈ పేదవాళ్లే, వీళ్ల చావుని డబ్బు డిసైడ్ చేయకూడదు, నా ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు వీళ్లకి నేను తోడుంటా అని గర్వంగా బదిలిస్తాడు ఈ కలియుగ ధన్వంతరి. నిజానికి ఆయన నాకెందుకులే అనుకుంటే కోటానుకోట్లు వెనికేసుకునేవాడు, కాని నిస్వార్థనగా ఆలోచించి చిల్లి గబ్బ కూడా సంపాదించుకోలేకపోయాడు. వ్యవసాయం చేస్తూనే జీవించారాయన. డాక్టర్ని దేవుడు అంటారుగా, ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని దేవుడు కాక ఇంకేమనాలో. మరి ఈయన గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఉపాదాట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.